Krishnastami special sandarbhanga Amma Chethi Vantalo Haripriya manandar kosam Atukula Payasam tayaru chesi chupinchabothundi. Munduga kavalsina padarthalu ento chuddam. Atukula Payasam tayaru chesukotaniki kavalsina padarthalu kismis, badam, kobbari mukkalu, atukulu, neyyi, paalu, panchadara, sagu biyyam, yalukula podi. All ingredients siddhanga unnai. Inka nu vanta cheyatame aalasyam. Ade. Munduga em chedam? Pan. First, kismis, badam, kobbari, dinni, neyyilo manam venchukundam. Okay. Ani eppudaina ikkada cookery show chesava? చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చిన్నప్పటి నుంచి చాలా చూసేదాన్ని అనమాట, అమ్మమ్మతో కూర్చుని టీవీ పెట్టుకుని మధ్యాహ్నం అయితే ఫుల్ చూసి అమ్మ ఏమేమి డిషెస్ చేస్తున్నారని చూసి నేర్చుకునేదాన్ని చిన్నప్పుడు నేను. ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఈ షోలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే కిస్మిస్, జీడిపప్పు. ఓకే, నేను కొద్దిగా తీసాను. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టికల్ వేసేద్దాం. లైట్ గా బ్రౌన్ వచ్చేటప్పుడు మనం పాలు పోసేసుకోవాలి. ఓకే, స్మోకీ ఎఫెక్ట్ అన్నమాట. చెఫ్ లాగా ఫీల్ అయిపోతాను నేనైతే అసలు చేసేటప్పుడు. అసలు ఎవరు వంట చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళే నో డౌట్. ఎవరు లేనప్పుడు కూడా ఇప్పుడు మనం ఇది వేసుకుందాం, అది వేసుకుందాం, అది వేసుకుందాం అంటా ఉండే మధ్యలో అమ్మ వస్తే అమ్మో చూస్తారా నన్ను తప్పుగా అనుకోకండమ్మా. నీకు అమ్మ అంటే బాగా భయమా? అయ్యో చాలా భయం. చాలా భయం అంటే తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అమ్మ, అప్పుడప్పుడు కొంచెం అప్పుడప్పుడు భయం వస్తుంది. ఎప్పుడైనా కొట్టారు అమ్మ నిన్ను? కొడతారు, కొడతారు. ఎందుకంటే కృష్ణుడిని వాళ్ళ అమ్మ చాలా సార్లు అబ్బా ఎంత అల్లరి చేసేవాళ్ళు ఆయన చిన్నప్పుడు మనం చదువుకున్న అట్లా అల్లరి 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 ఇంటికి వెళ్ళిపోయి వెన్న దొంగతనం చేసి తినేటాలు ఆవిడ అబ్బాయి అల్లరి తట్టుకోలేకపోతున్నాను అని ఒక బండరాయి కొట్టి కట్టేసి ఆయన్ని ఇంట్లో ఉంచటం. ఇంత అల్లరి కృష్ణయ్యది. నువ్వు కూడా అలానే ఎంత అల్లరి? డెఫినెట్లీ దెబ్బలు తినకుండా అలా. అమ్మ నేను ఫస్ట్ టైం ఎందుకు కొట్టింది అసలు? సరిగ్గా తినకపోతే మళ్ళీ కరెక్ట్ టైంకి పడుకోపోతే తింటాను. కానీ ఇప్పుడిప్పుడు నేను సరే అమ్మ తిట్టేలా పెట్టుకోకుండా చేసేద్దాం అన్ని. కూడా కొడితే బాగోదు అప్పుడు అప్పుడు వేరు. ఇప్పుడు అని కూడా మా మమ్మీ ఒకసారి బాగా కొట్టారు. ఎప్పుడు అంటే నేను నీలాగా తిననని నిద్రపోనని అవి ఇవి కాకుండా నేను బాగా చదువుతాను ఫస్ట్ నుంచి. కానీ ఒకసారి ఎగ్జామ్లో నాకు ఎగ్జామ్ ముందు కరెక్ట్గా నా బుక్ పోయింది. ఎగ్జామ్స్ అంటే నేను మా మమ్మీ చెప్పలేకపోవడం తిడతారేమో బుక్ పోయింది అంటే ఎగ్జామ్స్ ముందు ఎలా మేనేజ్ చేసి అక్కడ యాజ్ యూజువల్ 0 మార్క్స్ వస్తే రాయినప్పుడు చిన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేను మార్కులు తిద్దాను అనమాట చక్కగా ఒక పెన్ తీసుకో. అంతే వెళ్ళి టీచర్కి మా మమ్మీతో సైన్ పెట్టించుకొని వెళ్ళిపోయి అన్నీ అమ్మయ్య కూల్ నేను జయించేశాను ఇంకా ఈ తప్ప ఎవరు కనుక్కోలేదు. మా టీచర్కి ఎందుకు అనుమానించి చూసి ఇది దిద్దినట్టుంది ఇక్కడ మీ మమ్మీతో మళ్ళీ సంతకం పెట్టురా నా ఒరిజినల్ ఇంకా ఇచ్చుకుంది మా మమ్మీ ఇంట్లో నాకు. నిన్ను చదవకపోతే ఎవరైనా అన్నారా ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువ కొడతా, ఎక్కువ కొడితే 2 ఎక్కువ వేస్తున్నా. అందులో ఆడపిల్లలు కొట్టేటప్పుడు అమ్మలకి బాగా అనుకువగా ఉంటుంది. మా జుట్టు ఫస్ట్ దొరుకుద్ది ఇలా జుట్టు పట్టుకుని 2 టప్ప వేస్తారన్నమాట. అదే అదే. ఓకే, ఇప్పుడు కాగుతుంది. అటుకులు పాలల్లో బాగా ఉడికిపోయినాయి. సో నెక్స్ట్ సగ్గు బియ్యం నానబెట్టిన సగ్గు బియ్యం. సో హరి పాలు మనం అన్నీ వేసాము, పంచదార వేసి లాచి పౌడర్ వేయబోయే ముందు నువ్వు ఫస్ట్ కృష్ణయ్య గురించి ఎక్కడ పాడవు పాట, ఏం పాట పాడవు? సో చిన్నప్పుడు ఎవ్రీ కృష్ణ జయంతి రోజు గౌడే మఠం అని చెన్నైలో ఒక కృష్ణుడి టెంపుల్లో మేము వెళ్ళి నాన్న నేను మా అన్న మేమందరం కలిసి ఒక భజన్ షోలా చేసేవాళ్ళం. అక్కడే నేను పాడేదాన్ని చిన్నప్పుడు ముద్దుగారి యశోదాన్ అనేసి షోలో ఫస్ట్ పాడాను కదా ఆ సాంగే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా భజన్స్ అప్పుడు నేర్చుకుని నేను పాడేదాన్ని ఒక కాన్సర్ట్ ఫీల్లో అనుకుని అలా పాడాను. మరి ఇప్పుడు మా కోసం ఇంకొక కృష్ణయ్య పాట డెఫినెట్లీ. ఓకే, ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలే మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా అలానే ఫస్ట్ నీకు బ్రేక్ ఇచ్చిన మూవీ సాంగ్ ఏంటి? 5 సంవత్సరాల ముందు శివం అనే ఒక సినిమాలో డిఎస్పి గారు నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. అందమైన లోకం అని అది చాలా హిట్ అయింది. అదే నా ఫస్ట్ సాంగ్. దానికి ముందు ఏఆర్ రెహమాన్ సార్ వచ్చి తమాషా అన్న ఒక హిందీ మూవీ చేశారు. అందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సాంగ్ పాడడానికి, చలీ కహాని అని ఒక సాంగ్. అదే నా ఫస్ట్ సాంగ్. దాని తర్వాత శివంలో ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా ఈ మధ్యలో ఉప్పెన అన్న సినిమాలో 2 సాంగ్స్ పాడాను. ఉప్పెన అవును, ఏ పాట? దగ్ దగ్ ఇంకా రంగులద్దుకున్నా అనేసి ఆ 2 సాంగ్స్ పాడాను. మళ్ళీ మంచి మ్యూజికల్ ఆల్బమ్, చాలా హిట్ అయింది. సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అన్నమాట. చాలా మంచి మూవీ, నాకు చాలా ఇష్టమైన మూవీ. సో అదే మరి ఉప్పెన నుంచి ఒక పాట ఇప్పుడు. రంగులద్దుకున్నా తెల్ల రంగులవుదా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా, ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా, మట్టి లోపలున్నా జంట వేరులవుదా, ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటు నా పద నువ్వు నేనుందా. రంగులద్దుకున్నా తెల్ల రంగులవుదా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. సూపర్. ఈ పాట రియల్గా మూవీలో ఒప్పెనలో హరిప్రియానే పాడింది. సో ఈ చక్కగా ఇంత చిన్న వయసులో ఇంత ఇంత మంచి మంచి పాటలు పాడటం నిజంగా ఐ ఆర్ బ్లెస్డ్. డెఫినెట్లీ సూపర్. అలానే అమ్మ నాన్నలతో చాలా చక్కగా వాళ్ళిద్దరి కళ నువ్వు ఇంకా 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 బాగా సక్సెస్ చెయ్యాలని బోల్డ్ పాటలు పాడాలనుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు పంచదార వేసేసా. ఒక 1/2 కప్ వేసుకోండి పంచదార. మనం బెల్లం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఇష్టం ఇంకా వద్దులే. తర్వాత ఇది కొంచెం యాలకుల పొడి వేసుకో. ఓకే, యాలకుల పొడి 1/2 టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్. పాయసం చూడటానికి చాలా మీగా ఉంది. నాకు ఎప్పుడు పాయసం కొంచెం తిక్గా ఉంటే ఇష్టం. ఇలా ఇలా ఉంటాయి కదా. అవును అవును. నెక్స్ట్ ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న ఈ బాదం అవి ఫైనల్గా బౌల్లోకి తీసివేద్దామా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్న ఈ బాదం కిస్మిస్ కొబ్బరి కొబ్బరి ఇవన్నీ కలిపి వేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా ఉంది కదా పైన, అలా కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసేద్దాం. అంతే. సూపర్, చాలా బాగా చేసావు. చాలా ప్రొఫెషనల్గా చక్కగా నీకు వంట వచ్చు అని నాకు అర్థమైపోయింది. అంత బాగా చేసావు అంటే అప్పుడప్పుడు అమ్మ చేతి వంట కంటే చెల్లి చేతి వంట బాగుందనేసి మా అన్న అంటాడనమాట. చెల్లి చేతి వంట బాగుంది కాన్సెప్ట్. అదే కదా, అదే ఇంట్లో అమ్మ తర్వాత చెల్లెలు అక్కలే అనమాట. అక్క చేతి వంట, చెల్లి చేతి వంట. ఈరోజు మనం చిన్న చెల్లి చేతి వంట చూస్తున్నాను. సో మరి కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన ఆటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఒక్కసారి మనసులో అలా కృష్ణయ్యకి నైవేద్యం అనుకొని మనం చక్కగా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ చేసేద్దాం.